हाय फ्रेंड्स वेलकम बैक टू माय नेटवर्क्स चिप्रियाल ट्रेनिंग इंस्टिट्यूट। सो फ्रेंड्स मनम चूसुकुन्नट्लयिते इंकोक मोबाइल फोन वच्चिंदि। सो दीनि प्रॉब्लम एंटंटे बेसिक गा दीनि डेड कंडीशन लो वच्चिंदि मनकि। सो मीरु चूसुकोवच्चु बोर्ड सील उंदि अंटे फ्रेश बोर्ड उंदि मीरु चूसुकोवच्चु इक्कड एटुवंटि सील अनेदि एदि ओपन चेयलेदु मीरु चूडोच्चु इक्कड। सो बोर्ड अनेदि मनकि डैमेज लेकुंडा उंदि चेक चेसुकोंडि फ्रेश बोर्ड। सो इदोच्चि मनम इरो चेक चेद्दाम दीनि रिपेयर चेद्दाम। सो बोर्ड अनेदि ऑन अवट्लेदु बेसिक गा मी मुंदु ऑन चेसि चूद्दाम। सो बोन अने हार्ड आन अवे सो मैं इक चूसक पवर बटन प्रेस रे पवर बटन चूड चूड्स मन बोर्ड एट आन अवी। सो बोर्ड नीन चक्सा बेसीक चक्सा दींप षार्टी षार्ट ने रिमूव चेयल मन नेक षार्टने एट्ला रिमूव चेयल मन ने। फर एग्जापल डीसी मिशन तो आदमे डाउटारी। सो डीसी मिशन ट्रेडिंग दी फोटो दी वीडियो मोबाइल तो जस्ट ये रीडिंग मैं ऑन जैसे अभी वीडियो अपलोड दांट्लो पेट्टोच्चु राइट। सो मैं चूसुकोवच्चु रिवर्स पेट्टाले डीसी मिशन कूडा चूद्दाम चूड़ फ्रेंड्स डीसी मिशन लो प्रेस चेस्तुन्ना चूँ राइट अभी ऑटो एंपियर तीसुकुंटुंदी चिन्न सो मैं चूड़ा मल्लोस कड़ता चूड़ा रईट आटो एंपियर एम मीन डीसी मिशन एंपियर तस्कटे इट मीन एक्ड़ो मदर बोर्ड षार्टी आ षार्टने मन की मन फैंड चेयर। सो फर एग्जापल मेरी नीन आन का चूँ षारे मीन बोर्ड षार्टी। सो मैं चक्म दी अंदर। सो फस्ट मैं शील नीट ओपन चुस्क ब्लोयर 250 रेंज लो बेटी एयर ट्यूब लो बेटी मनम फस्ट मनम शॉट अने चेक चेयाली ए एरिया लो शॉट उंदनेदि मनम चूसुकुंदाम फस्ट दानि वल्ल ई पैन शील्ड अयिते उंदो शील्ड रिमूव चेद्दाम फस्ट मेल्लगा ఇది షీల్డ్ ఉంది కదా ఈ షీల్డ్ ని నీట్ గా జాగ్రత్తగా తీద్దాం సో దీంతో కూడా తీసుకోవచ్చు సో మనం ఏది రావట్లేదు కదా దీని ఇట్లా చూడొచ్చు ఫ్రెండ్స్ ఇట్లా కూడా తీయొచ్చు ఇది ఇది ఒకవేళ రాకుంటే ఈజీగా వచ్చేస్తే కొన్ని కొన్ని రావు ఇట్లా పట్టుకోండి ఇదా चूसकोच्छा ईएमएमसी प्लस सीपी इट साइड मैं फर्स्ट आफ् आल इट साइड चुद इट साइड चुदा एंक इट साइड मोतम पवर ऐसी उठा। सो इवन कटा दी मैं कटेद शील्ड ओपन चाहे एट्ला ओपन चेयल चूपस्ता ओके शील्ड चला जाग्रत शील्ड जाग्रत कॉम्बिनेशन मत सो बोर्ड डेड सो फस्ट मैं डेड इच्छे क ఫస్ట్ షీల్డ్ ని ఓపెన్ చేసి వే అనేది వెతకాలి మళ్ళా ఫస్ట్ ఒక సైడ్ లేస్తే మొత్తం ఈజీ వచ్చేస్తది హీట్ కొట్టకుండా తీసే షీల్డ్ హీట్ కొట్టకుండా తీయాలి ఓకే చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడొచ్చు షీల్డ్ తీద్దాం చూసుకోవచ్చు లైట్ ఇప్పుడు షీల్డ్ అనేది ఖరాబ్ అవ్వకుండా తీయాలి మనం హీట్ కొట్టకుండా వితౌట్ సో మనం జాగ్రత్త తీయాల్సి వస్తుంది
సో కట్టుతో ఇప్పుడు చేద్దాం జాగ్రత్త కాంపోనెంట్ డ్యామేజ్ అవ్వకుండా నీట్గా తీయాలి లేకపోతే డైరెక్ట్ చూస్తారు కదా ఏముంది రైట్ చూసుకోవచ్చు మనం జాగ్రత్త శీలు తీసుకోవాలి లేకుండా డ్యామేజ్ అవుతుంది ఒక్క కాంపౌండ్ మిస్ అయినా ఫోన్లే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మన షీల్డ్ అనేది షీల్డ్ అనేది నీట్ తీసా ఏ కాంపోనెంట్ డ్యామేజ్ అవ్వకుండా సో మనం ఇక్కడ షార్ట్ అనేది మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఏదైనా కాంపోనెంట్ మిస్ అయినా అనేది కూడా చెక్ చేయాల్సి వస్తుంది షీల్డ్ తీసేటప్పుడు చలో సో మనం చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ షార్ట్ అనేది ఎక్కడ ఏమైనా ఉందా లేదా రైట్ మల్టీమీటర్ బీప్ మోడ్ లో పెట్టుకుందాం ఓకే మల్టీమీటర్ ఆన్ అవ్వట్లేదు అక్కడ డ్రాలో మొత్తం మల్టీమీటర్ ఉంటుంది తీసుకొచ్చి ఒకటి డబ్బా ఫ్రెండ్స్ చూడవచ్చు కొత్త తెచ్చా ఇంకోటి ఉంటుంది అబ్బా ఓపెన్ చేసింది కాకుండా ఫాస్ట్ తీసుకోండి సో ఫ్రెండ్స్ మనం చెక్ చేసుకుందాం ఇప్పుడు బోర్డులో ఎక్కడ షార్ట్ ఉంది అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే బోర్డులో చాలా దగ్గర మనకి షార్ట్ కనబడుతుంది సో మనం ఇదంతా రోజిన్ అనేది మనం ఇప్పుడు షార్ట్ ఎట్లా రిమూవ్ చేయాలని చూపిస్తాం సో చూడవచ్చు మనకి ఇక్కడ చాలా దగ్గర షార్ట్ అనేది కనబడుతుంది మనం చూద్దాం బోర్డుని ఎట్లా ఆన్ చేసి చూద్దాం
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రోజిన్ అనేది ఎట్లా చేసుకోవచ్చు. సో రోజిన్ మనం చూడండి ఫ్రెండ్స్ ఇట్లా రోజిన్ అనేది మనం అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఈ ఎంఎంసీ షీల్డ్ అయితే తీయలేదు, బట్ ఇక్కడే బేసిక్గా ఇక్కడే ఉండొచ్చు షార్ట్ మేబీ అని డౌట్తో నేను దీన్ని రోజిన్ వేస్తున్నా. ఎందుకంటే మనం ఈఎంసీ షీల్డ్ తీయాలంటే టైం పడుతుంది కదా, సో అందువలన దీని ఈ సైడ్లో ఇక్కడ కూడా కొద్దిగా ఎక్కడైతే క్యాప్స్ ఉన్నాయో క్యాప్స్ దగ్గర రోజిన్ అనేది అప్లై చేసుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ రోజిని అప్లై చేసాం కదా, సో ఒక షార్ట్ కెపాసిటీ అనేది మనం చూసుకున్నాం ఈ ప్లేస్లో ఎక్కడైనా. ఓకే రైట్. సో ఇప్పుడు మనం డిసి మిషన్ ఫోటో, డిసి మిషన్ వీడియో తీయబ్బా. సో మనం ఇప్పుడు ఇంజెక్ట్ చేద్దాం ఫ్రెండ్స్, డిసి మిషన్ వోల్టేజ్ని ఇంజెక్ట్ చేద్దాం, 3.2.8 వోల్టేజ్ ఇంజెక్ట్ చేద్దాం. సో షార్ట్ రిమూవ్ గురించి, సో మనం డిసి మిషన్తో డిసి మిషన్ రోప్స్ అనేది డిసి మిషన్ పెట్టాం. ఒకటి వచ్చాము గ్రౌండ్లో పెట్టుకుందాం, ఇంకోటి వచ్చాము ఎక్కడైతే షార్ట్ ఉందో రైట్. ఫ్రెండ్స్ చూడొచ్చు మనకి వీడియోలో ఎక్కడైతే చూడండి షార్ట్ ఉందో అక్కడ మనకి ఇక్కడ డైరెక్ట్ అనేది మళ్ళీ ఒకసారి మీకు అప్లై చేసి చూపిస్తాం. జూమ్ చేసి చూడండి క్లారిటీగా ప్రాబ్లం అనేది ఫైండ్ అయింది. సింపుల్ వే ఫ్రెండ్స్ షార్టింగ్ అనేది. సో మనం చూడొచ్చు మళ్ళీ ఒకసారి క్లియర్గా చూపిస్తా. చూడొచ్చు ఇక్కడ ఒక ఐసీ దగ్గర కాంపోనెంట్ అనేది షార్ట్ ఉంది, క్యాప్ ఉందో ఐసీ షార్ట్ ఉందనేది మీకు ఇప్పుడే చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్ వోల్టేజ్ 2.8 ఇంజెక్ట్ చేస్తున్నాయి, ఎక్కడ షార్ట్ ఉందో చూడొచ్చు రైట్ కనబడుతుందా ఫ్రెండ్స్. ఇక్కడ మనకి జూమ్ చేసినట్లే చూడండి, మీకు జూమ్ చేసి చూపిస్తా దగ్గర మొబైల్ని పెట్టి చూపించి. సో చూడొచ్చు ఇక్కడ ఫ్రెండ్స్ మదర్ బోర్డ్ చూసుకోవచ్చు మీరు. సో ఇక్కడ మనం ఫస్ట్ రోజిన్ అనేది అప్లై చేసుకుందాం. షార్ట్ రిమూవింగ్ ఎట్లా చేయాలి డిసి మిషన్తో సింపుల్ వే. సో మనం ఇక్కడ 2.8 వోల్టేజ్ అనేది ఇంజెక్ట్ చేస్తున్నాం, షార్ట్ ఎక్కడ ఉంది అక్కడ. సో మీకు చూడొచ్చు ఇక్కడ మొబైల్ అనేది సింపుల్గా ఇది డెడ్ ఉంది కదా, దో మనం ఇప్పుడు జస్ట్ చూడొచ్చు రైట్ చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మీకు దగ్గర చూపిస్తా చూడండి. చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ కెపాసిటర్ అనేది రోజిన్ పెట్టుకోవడం పిగిలింది, అంటే ఐ మీన్ బర్న్ అయినట్లు ఉంది. ఇక్కడికి వచ్చి చూడండి, సో ఈ కెపాసిటర్ షార్ట్ ఉంది, ఈ కెపాసిటర్ రిమూవ్ చేద్దాం, మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. 100% సాల్వ్ అవ్వచ్చు అవ్వాలి అనుకుంటా, సో అవ్వాలి మనకి. సో చూద్దాం ట్రై చేద్దాం, ట్రై అయితే చేద్దాం మీకు కను చూడొచ్చు మనకి రైట్ ఫ్రెండ్స్. మళ్ళీ ఈ మల్టీమీటర్ ప్రోబ్స్ డిసి మిషన్ పెట్టి వర్క్ చేసా, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో డైరెక్ట్ మళ్ళీ మల్టీమీటర్ పెట్టా, ఆ షార్ట్ ఉన్న దాన్ని మనం రిమూవ్ చేద్దాం. చూడొచ్చు ఏదైతే షార్ట్ ఉంది కదా, క్యాపాసిటర్ కెపాసిటర్ రైట్. చూడండి ఫ్రెండ్స్ షార్ట్ అనేది వెళ్ళిపోయింది, ఈ కెపాసిటర్ కూడా రిమూవ్ చేస్తా తీసేసా వెళ్ళిపోయింది రైట్. ఇదండి చూడొచ్చు ఈ క్యాప్ అనేది షార్ట్ ఉంది రైట్. ఈ కెపాసిటర్ షార్ట్ ఉండడం వల్ల బోర్డు అనేది ఆన్ అవ్వలేదు ఫ్రెండ్. సో ఇప్పుడు బోర్డును మనం డైరెక్ట్ ఆన్ చేసి చూపిద్దాం. సింపుల్గా ఈ కనెక్టర్ని కొద్దిగా క్లీన్ చేసి ఈ పౌడర్ని కొద్దిగా క్లీన్ చేసుకుందాం అట్లా లైట్గా, ఏమంత ఇంపార్టెంట్ ఏం లేదు ఇది పెట్టినా. సో ఇప్పుడు మనం బోర్డు అనేది డైరెక్ట్ ఆన్ చేసి చూద్దాం రైట్. సో పవర్ బ్యాటరీ కనెక్టర్ పెడుతున్నా, ఇప్పుడు ఛార్జింగ్ పెడదాం, డైరెక్ట్ ఛార్జింగ్ పెడదాం. ఐ హోప్ ప్రాబ్లం అనేది 100% సాల్వ్ అవ్వాలి.
చూడొచ్చు మనం ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు ఆన్ అయింది ఫుల్ ల్యాప్టాప్ ఛార్జింగ్ సో ఇలాంటి వీడియోల కోసం మీకు ఇంకా అయిందా రైట్ ఛార్జింగ్ అవుతుంది మీరు చూసుకోవచ్చు షార్ట్ ఉండడం వల్ల డైరెక్ట్ తీసా వితౌట్ ఇది సో చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ సో మీకు ఆన్ చేసి కూడా చూపిస్తా ఫోన్ అనేది ఆన్ అయింది ఆన్ మీన్స్ ఛార్జింగ్ ఎక్కుతుంది ఇప్పుడు ఆన్ చేసి చూస్తే మనకి ఛార్జింగ్ లేదు బేసిక్గా దీనికి ఐ థింక్ ఎందువల్లంటే ఛార్జింగ్ అనేది షార్ట్ అయింది సో షార్ట్ అవడం వల్ల దీనికి ఛార్జింగ్ లేదు సో ఇది ఫుల్ ఛార్జ్ అయినాక మనం చెక్ చేసి చూపిద్దాం కొద్ది ఛార్జింగ్ టైం పడుతుంది ఫ్రెండ్స్ మ్యాక్సిమం 100% ఆన్ అవ్వాలి సరే మీ గురించి డీసీ మిషన్ ఆన్ చేద్దాం ఫోన్ని డీసీ మిషన్ పెట్టి డైరెక్ట్ ఫోన్ అనేది ఆన్ చేసి చూపిద్దాం సో చూడండి ఫ్రెండ్స్ డీసీ మిషన్ ఇంతకుముందు డీసీ మిషన్లో వచ్చే మనకి రీడింగ్ అనేది తీసుకుండేది ఆటోమేటిక్ వీడియో ఇప్పుడు చూడొచ్చు మనం పెట్టిన రీడింగ్ అనేది తీసుకుంటుందో లేదో మీకు వేరే మొబైల్తో వీడియో తెలుస్తుంది డీసీ మిషన్ అక్కడది డీసీ మిషన్ చూడొచ్చు మీకు ఫ్రెండ్స్ డీసీ మిషన్ది ఇప్పుడు రీడింగ్ తీసుకుంటుందా లేదనేది మనకి ఇప్పుడు ఏం తీసుకోవట్లేదు ఫ్రెండ్స్ మనం చూడొచ్చు ఫోన్ అయితే ఇప్పుడు ఆన్ చేద్దాం డైరెక్ట్ చూడొచ్చు ఫ్రెండ్స్ ప్రాపర్ కనెక్ట్ అవ్వలేదబ్బా డీసీ మిషన్ రైట్ ఇక్కడ ఆన్ అవ్వట్లేదు మనం చూద్దాం ఒకసారి డీసీ మిషన్ ప్రాబ్లం అప్పుడప్పుడు ఉంటుంది ఇష్యూ సో దాని ఇష్యూ కాదు మనం డైరెక్ట్ మొబైల్ని ఛార్జింగ్ పెట్టి ఆన్ చేద్దాం ఒక 2 మినిట్స్ లేట్ అయినా పర్లేదు షార్ట్ అనేది రిమూవ్ అయింది ఫోన్ అనేది ఆన్ అయింది శాంసంగ్ వస్తుంది చూడండి సో ఇట్లా షార్ట్ అనేది రిమూవ్ చేయడానికి ఇట్లా షార్ట్ కిల్లర్ని అంటే ఐ మీన్ డీసీ మిషన్తో మనం ఈజీగా వాడచ్చు సో ఫ్రెండ్స్ చూడొచ్చు ఫోన్ అయితే ఆన్ అయింది ఛార్జింగ్ లేదు రైట్ థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోల కోసం మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా హై ప్రాక్టికల్ వీడియోస్ అనేవి ఇంకా చాలా అప్డేట్ చేస్తుంటా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెల్కమ్ చూసుకోవచ్చు మనం ఒకసారి Right? Thanks, friends. Right.